టుడే మనం అంటే రెగ్యులర్గా అందరూ మాట్లాడుకునే టాపికే, బట్ ద థింగ్ ఈజ్ అబౌట్ దట్ లైక్ వెరీ స్పెసిఫికల్లీ ఐ వాంట్ టు లైక్ నో యూ అంటే మీకు ఇంకా స్పెసిఫిక్గా దీని గురించి తెలవడం కోసం మాట్లాడుతున్నాను. కోవిడ్. నమస్కారం అండి, నా పేరు డాక్టర్ నరేష్. నేను కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్ ఇన్ టీఎక్స్ హాస్పిటల్స్, షాలిని హాస్పిటల్ అండ్ అపోలో గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ అండ్ రీబ్రీతింగ్ లంగ్ క్లినిక్. కోవిడ్ సో లాస్ట్ 1.5-2 ఇయర్స్ నుంచి మనం అందరం చూస్తూనే ఉన్నాం కోవిడ్లో ఏం జరుగుతుంది. ఇది మీకు కొత్త కాకపోవచ్చు, బట్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ అంటే స్టిల్ ఇంకా ఇగ్నోర్ చేస్తున్నారు సిమ్టమ్స్, ఇగ్నోర్ చేయడం వాటి వల్ల అంటే లేట్ ప్రజెంటేషన్, వీటి వల్లనే మోర్టాలిటీ ఇంక్రీజ్ అవుతుంది. సో టుడే మనం అంటే కంట్రీ మేజర్గా అంటే ఫేస్ చేసే ప్రాబ్లం కూడా మీకు తెలిసిందే, కోవిడ్-19. సో దీనివల్ల మనకి చాలా ఎఫెక్ట్ పడుతుంది అంటే ఈవెన్ ఎకానమీ వైజ్ కానీ హెల్త్ వైజ్ కానీ ఎవ్రీథింగ్ ఈజ్ ఎఫెక్టింగ్ ద హోల్ ద కంట్రీ. సో కాబట్టి దీన్ని ఎంత ఎర్లీగా మనం డయాగ్నోస్ చేసుకోగలిగితే అంత బర్డెన్, మన బర్డెన్ కానీ లేకపోతే కంట్రీ బర్డెన్ కానీ హాస్పిటల్ బర్డెన్ కానీ హెల్త్ బర్డెన్ ఎవ్రీథింగ్ మనం తగ్గించుకోవచ్చు. సో కోవిడ్లో ఉండే ప్రాథమిక లక్షణాలు ఏముంటాయి అంటే ప్రాథమికంగా సో అందరూ చెప్పినట్టు ఓన్లీ లాస్ ఆఫ్ స్మెల్, లాస్ ఆఫ్ టేస్ట్ అవి కాకుండా సో ఫస్ట్ మామూలుగా కాళ్ళు చేతులు లాగడం ఇనిషియల్ సిమ్టమ్స్లో కొంచెం మంద అంటే బేసికల్లీ కొంచెం అన్ఈజీగా ఉండడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ఈజీతో స్టార్ట్ అయ్యి తర్వాత కాళ్ళు చేతులు లాగడం, దాని తర్వాత ఫీవర్ వస్తుంది. ఫీవర్ అనేది ఎట్లా ఉంటుందంటే ఒక రోజులో కొన్నిసార్లు పర్సిస్టెంట్గా 7-8 రోజులు కూడా ఉండొచ్చు, కానీ కొన్ని రోజులు ఒకటే ఎపిసోడ్ వచ్చిపోవచ్చు. దాని తర్వాత మెల్లగా లక్షణాలు మెల్లమెల్లగా ప్రోగ్రెస్ అవుతాయి. 2వ రోజు 3వ రోజు మెల్లగా లాస్ ఆఫ్ స్మెల్ ఉండడం కానీ, దాని తర్వాత లాస్ ఆఫ్ టేస్ట్ ఉండడం, రుచి లేకపోవడం, తర్వాత వాసన లేకపోవడం, దాని తర్వాత చాలామందికి ఇంకో తెలియని సింప్టమ్స్ ఏంటంటే ఫస్ట్ నిద్ర రాకపట్టకపోవడం. సో నిద్ర పట్టకపో కాళ్ళు చేతులు లాగి వీక్నెస్ డెవలప్ అయ్యి నిద్ర పట్టకపోవడం అనేది కూడా మన ఒకటి ప్రాథమిక లక్షణం అండి. సో ఫస్ట్ ఈవెన్ కొంతమందిలో మెడికేషన్ స్టార్ట్ చేసిన తర్వాత కూడా ఈ నిద్ర పట్టకపోవడం అనేది నెక్స్ట్ ఒక 7-10 డేస్ వరకు ఉంటుంది. వీటితో పాటు మెల్లగా దగ్గు స్టార్ట్ అవుతుంది, 4th day 5th day మెల్లగా దగ్గు స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఇనిషియల్ మామూలుగా ప్రాథమిక స్టేజ్లో ఏదైతే కోవిడ్ లక్షణాల వల్ల వచ్చిన వైరస్ ఏదైతే ఉందో, వైరస్ ముక్కులో, నోస్లో, థ్రోట్లో ఉంది, ఇటు మామూలుగా కంజెషన్ కాజ్ చేస్తుంది, థ్రోట్లో కంజెషన్ కాజ్ చేసేసి మెల్లగా దగ్గు అనేది స్టార్ట్ అవుతుంది. దగ్గు స్టార్ట్ అవుతుంది అనే లక్షణం, దగ్గు లక్షణం స్టార్ట్ అవుతుంది అంటే మీరు ఖచ్చితంగా అంటే అప్పటికి వైరస్ మనకు ముక్కు నోట్లు ముక్కు గొంతులోంచి ఊపిరితిత్తుల వరకు వెళ్ళి ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ స్టార్ట్ చేస్తుంది అని చెప్పేసి, అంటే ఊపిరితిత్తులో ఇన్ఫెక్షన్ కోవిడ్ వల్ల వచ్చే ఇన్ఫెక్షన్ వల్ల దాన్ని మనం మామూలుగా రెగ్యులర్ భాషలో ఏమనుకుంటామంటే ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ న్యూమోనియా అంటాము. సో అది న్యూమోనియానే స్టార్ట్ అవుతూ ఉంటుంది. మనకు ఆయాసం అనేది ఇనిషియల్ స్టేజ్లో ఉండకపోవచ్చు, కానీ ఒకసారి ఊపిరితిత్తుల్లో అంటే ఇన్ఫెక్షన్ అనేది 40-50% క్రాస్ అయిపోయిన తర్వాత అప్పుడు మనకు డెఫినెట్గా ఆయాసం కానీ అది స్టార్ట్ అవుతుంది. ఈవెన్ అంటే యంగ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో మామూలుగా అంటే వయసులో ఉన్నవాళ్ళు, యుక్త వయసులో ఉన్నవాళ్ళు, 35-40 ఏళ్ళ వాళ్ళలో 60-70% ఊపిరితిత్తులు ఖరాబ్ అయ్యే వరకు అంటే ఇన్ఫెక్షన్తో న్యూమోనియాతో పాడయ్యే వరకు కూడా మనకు లక్షణాలు బయటికి కనిపించకపోవచ్చు. ఎందుకంటే దేహం అనేది మన అవయవం అంటే బాడీ అనేది అది కంపెన్సేట్ చేసుకుంటూ ఉంటుంది. అంటే వేరే రకంగా అంటే ఆయాసం పెంచుకోవడం వలన లేకపోతే కొంచెం ఎక్కువసేపు గాలి తీసుకోవడం వలన వీటన్నిటి వల్ల కంపెన్సేట్ చేసుకుంటూ ఉంటుంది. సో ఇవి కాకుండా ఇంకా నెక్స్ట్ ఆయాసం పెరగడం, ఆక్సిజన్ లెవెల్స్ పడిపోవడం అనేవి నెక్స్ట్ ఫర్దర్ స్టేజ్లు. వీటి గురించి మనం నెక్స్ట్ ఎపిసోడ్లో ఫర్దర్గా మాట్లాడుకుందాం.